రాజమౌళి లేటెస్ట్ మల్టీ స్టారర్కు సంబంధించి ఇప్పటికే చాలా పుకార్లు బయటకు వచ్చాయి. అయితే ఈ మూవీ ఏ జోనర్లో ఉంటుంది అనే సస్పెన్స్ ఇప్పటికీ పూర్తిగా తొలగలేదు. బ్యాక్డ్రాప్ గురించి ఇంతకు ముందు రకరకాల వార్తలు వచ్చాయి, కానీ వేటికి సరైన ఆధారాలు లేవు. ఒక పక్క రాజమౌళి కార్తికేయ పెళ్లితో, మరోవైపు రామ్ చరణ్ వినయ విదయ రామ ప్రమోషన్స్తో పాటు చివరి పాట షూటింగ్లో బిజీగా ఉండడంతో ఇలా రెండు రకాల కారణాలు ఉన్నాయి కాబట్టే ఈ గ్యాప్ వచ్చిందంటున్నారు. ఇకపోతే మరో ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఇది స్వతంత్రం రాకముందు నేపథ్యంలో 1930లో మొదలై ఇప్పటి వర్తమానం దాకా సాగుతుందట. అంటే 2020 వరకు మొత్తం 90 ఏళ్ల కాలాన్ని రెండు జన్మల థీమ్ మీద రాజమౌళి దాసుకున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి లైన్తో సినిమాలు తీయటం ఇప్పుడేమీ కొత్త కాదు. బాలీవుడ్లో అప్పుడెప్పుడో 90 దశకంలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్లు హీరోలుగా కరణ్ అర్జున్ అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. అది ఇలాగే ఇద్దరు అన్నదమ్ములు ఒక జన్మలో విలన్ చేతిలో చనిపోతే మరో జన్మలో వేరే చోట పుట్టి తరువాత కలిసి ప్రతీకారం తీర్చుకుంటారు. మగధీర సినిమాలో అయితే ఇది లవ్ స్టోరీకి లింక్ అయి ఉంటుంది. ఇలా పునర్జన్మ అనే కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రజెంట్ చేయటం మూలంగా మంచి హిట్లు దక్కాయి. అయితే ఆర్ఆర్ఆర్లో కూడా చరణ్ తారక్ స్నేహితులుగా కనిపిస్తారట. మరి రెండు జన్మల పాయింట్ నిజమో కాదో ఫైనల్గా ఎలాంటి లైన్తో అయినా మ్యాజిక్ చేయగలిగే రాజమౌళి ఏ మంత్రజాలంతో హ్యాష్ఆర్ఆర్లో మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.